చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆలోచిస్తున్నాను. ప్రపంచంలో జరిగే పరిస్థితులు, క్రైస్తవులు ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నవి, వాక్యానుసారంగా అనేక విషయాలను ఈ దినాల్లో క్రైస్తవులకు నేను ప్రతి విషయాన్ని అందిస్తూ ఉన్నాను, తెలియజేస్తున్నాను. దాని ద్వారా చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, అయ్యా మీరు తెలియజేస్తున్న విషయాలు మా ఆత్మీయ జీవితాన్ని పదిలిపరుస్తున్నాయి, హెచ్చరిక విషయాలను పదిలిపరుస్తున్నాయి, తెలుసుకుంటూ ఉన్నాం మేము అనేక విషయాలను అని చాలామంది కాల్ చేస్తూ ఆదరించబడుతున్నారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ విషయం ఏంటంటే చైనా దేశం గురించి చెప్తూ ఉన్నాను. చైనా ఒక భయంకరమైన మత పిచ్చి పట్టిన అధికార దాహంతో ఉన్న జింగ్పింగ్ ప్రభుత్వం. ఆ జింగ్పింగ్ ఎలాంటి వాడంటే ఈ దినాల్లో చేసిన భయంకరమైన పరిస్థితి చూస్తే చాలా బాధేస్తూ ఉంది. ఒకప్పుడు చైనాలో నుంచే కదా కరోనా బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది, కరోనా బయటికి కారణమేంటి అని చూసినట్లయితే చాలా దారుణమైన సంగతులు నేను విశ్లేషించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా వినండి, ఇతరులకు తెలియచేయండి. రాబోయే పరిస్థితులు ఒక చైనా దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఆలకిస్తారని తెలియజేస్తున్నాను. చైనా దేశము చాలా పెద్ద దేశం. ఆ దేశంలో క్రైస్తవులు చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నా అక్కడ దేవుని యొక్క నామమన్న, యేసు ప్రభు అన్న దూషించే అధికారి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే ఈ చైనా అధ్యక్షుడే క్రైస్తవుల చాలా దారుణమైన వివక్షతో ఆ దేశంలో ఇక క్రిస్టియానిటీ ఉండొద్దు, ఏ మతము ఉండొద్దు, కేవలము మా రాజ్య పరిపాలన ఉండాలని తాను ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ క్రైస్తవులు చాలా భారంతో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని కొరకు వాక్యము చదువుతూ దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో జింగ్పింగ్ 2020 ఏం జరిగిస్తూ వచ్చాడంటే క్రైస్తవుల ఎడల చాలా దారుణమైన పరిస్థితిని నెలకొల్పుతూ వచ్చాడు. క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, వారు వాక్యం చెబుతూ ఉన్నా, గాస్పల్ చేస్తూ ఉన్నా కూడా మతోన్మాద వ్యవస్థ కలిగి ఉన్మాదతనంతో చైనాలో పెద్ద పెద్ద చర్చిలను క్రేన్లతో డ్రోన్లతో తీసుకొచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్చేశాడు. ఎంతోమంది క్రైస్తవులను తీసుకెళ్ళి జైల్లో అలాగనే దాచిపెట్టి భద్రపరిచి చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. చిన్నపిల్లలు కూడా ఎంతో భారంతో వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. చైనా దేశము రక్షించబడాలి, చైనా దేశంలో అతను చేస్తున్న ఆ పనులు తొలగిపోవాలని ఎంతో భారంగా వారు ఆ దినాల్లో ప్రార్థన చేస్తూ వచ్చారు. 2018-2019 ఆ సంవత్సరాలు చేసినప్పుడు దేవుడు ఒక ఆశ్చర్య కార్యాన్ని ఆ చైనా దేశంలో చేస్తూ వచ్చాడండి. ఇతను మాత్రం పేటరేగిపోతున్నాడు, క్రైస్తవులను చంపడము, పోలీసులను చెప్పి, సైనికులకు చెప్పి, అక్కడున్న మిలిటరీ వారికి చెప్పి ఎంతో భయంకరమైన చిత్రవేదను చేస్తూ వచ్చారు. చర్చీలలో తన బొమ్మను పెట్టుకోవాలని, చర్చీలలో యేసుప్రభు ఫోటో, యేసుప్రభు వాక్యము తీసివేసి తన యొక్క బొమ్మను పెట్టుకోవాలని ఎంతో ప్రణాళికలు చేస్తూ వచ్చాడు. ఇవన్నీ మీరు చూస్తూనే వచ్చారు. కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, కానీ చాలా చర్చీలను ఆ దేశంలో తనకు అధికారం ఉందని పగలగొడుతూ వచ్చాడు. దాని కొరకు ఎంతోమంది ప్రజలు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇది తప్పండి, ఇలా చేయకూడదని ఎంతోమంది హెచ్చరిస్తూ వచ్చారు. అమెరికా కానీ ఇతర దేశాల నుంచి ఎన్నో రీతిలుగా భారమైన ప్రార్థనలు ప్రజలు చేస్తూ వచ్చారు. స్టాట్యూస్ని కూల్చివేస్తూ వచ్చారు, ముస్లింలని చంపుతూ వచ్చారు, ఎక్కువగా క్రైస్తవులను టార్గెట్ చేస్తూ వచ్చారు. అలా చేయటం వలన భయంకరమైన ప్రమాదము చైనాకు వస్తుందని ఊహించలేదు. చైనాలో చర్చిలలో తన ఫోటోను బలవంతంగా అతికించాడు. సిలువలు తీసేసి, యేసు ప్రభు వాక్యాలు తీసివేసి తన ఫోటోను బలవంతంగా అతికించాడు. ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తుల మీద దారుణంగా దాడి చేయడానికి మిలిటరీ వాళ్ళ సైన్యాన్ని పంపిస్తూ వచ్చాడు. ఇదంతా దేవుడు చూస్తూ వచ్చాడు. క్రైస్తవులు ప్రార్థన చేస్తూ వచ్చారు, దేవుని పిల్లలు భారంతో ప్రార్థన చేస్తూ మొరపెడుతూ వచ్చారు. ఆ తర్వాత జరిగిన సంభవము ఎంత ఘోరంగా ఉందో తెలుసా, చాలా ఘోరంగా ఉందండి ఆ సంభవము. ఆ విషయము
ఒకసారి చెబితే మన వెన్నులో వణుకు పుడుతుంది, మన యొక్క వెంట్రుకలు పైకి లేస్తాయి. అంత ఘోరాతి ఘోరము చైనాలో జరుగుతూ వచ్చింది. దారుణమైన పరిస్థితులు జరుగుతూ వచ్చాయి. ఒకవైపు చర్చిలలో వాక్యాలు తీసివేసి ఫోటోలు పెట్టేసి యేసు ప్రభు వాక్యమే చెప్పొద్దని దారుణంగా తను చేస్తూ వచ్చాడు. దేవుని వాక్యాన్ని కూల్చడం, ప్రజలను చిత్రహింస చేయడం ఈ విధంగా జరుగుతూ ఉందండి. సిలువలను ఒక్కొక్క దాన్ని సంపూర్ణంగా తీసివేసేవారు, మొత్తం తీసివేసేవాడు. దేవుడు మాత్రము చూస్తూ ఉన్నాడు. మారతాడేమో వీడు, మారతాడేమో అనుకుని యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు బిడ్డలు, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తూ దేవుని కొరకు వారు బ్రతుకుతూ, చిత్రహింసలైనా పర్వాలా, మేము దేవుని కొరకు బ్రతుకుతాము, దేవుని కొరకు ముందుకెళ్తాము, యేసు ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తామని వారు అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. రానే వచ్చింది భయంకరమైన ఉపద్రవం. 2019 మీరు చూస్తూ వచ్చారు కదా, COVID-19 కరోనా ఎక్కడి నుంచి వచ్చింది? భయంకరమైన మహమ్మారి చైనా నుంచే వచ్చింది. దిక్కు తెలియలా, ప్రపంచానికి అర్థం కాల, ఎవరు దీనికి మూల కారణం అంటే వారే మూల కారణము. యోనా తప్పిదం చేసిన వలన, యోనా వలన ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఇబ్బంది కలుగుతూ వచ్చింది. అక్కడ అతను చేసిన పాపం వలన ఆ చైనాలో ఉన్న పరిస్థితి అంత విస్తరిస్తూ వచ్చింది. దారుణమైన పరిస్థితి. కానీ క్రీస్తు నమ్మిన వారు పరలోకం వెళ్ళారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ దేవుని నమ్మని వ్యక్తులు ఇబ్బంది పడుతూ వచ్చారు, బాధ గురి అవుతూ వచ్చారు. కానీ ఈ జింపింగ్ మాత్రమో ఫరో వలె హృదయాన్ని కఠినం చేసుకుంటూ సాగి వెళ్తూనే వచ్చాడు. వాళ్ళ నాన్న అదే పరిస్థితిలో ఉన్నాడు, తన అదే పరిస్థితి ఉన్నాడు. హృదయాన్ని కఠినం చేసుకు దేవుని మరలా ప్రజల ప్రార్థన విని దేవుడు చైనాను స్వస్థపరిచారు. ప్రజల ప్రార్థన విని మరలా దేవుడు స్వస్థపరిచాడు చైనాను. చైనా ప్రజలకు రక్షణ అనుగ్రహించబడింది. మరలా దేవుని యొక్క ప్రజలు మార్పు చెంది తన్ను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి దేవాదేశాన్ని రక్షించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు, దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత మరలా చైనాలో కరోనా తగ్గిన తర్వాత 2022 ఫిబ్రవరిలో తను ఏం చేశాడు తెలుసండి, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు 2022 ఫిబ్రవరిలో. ఏం చెప్పాడు తెలుసా, క్రిస్టియన్స్ ఇన్ చైనా ఆర్ నౌ బ్యాన్డ్ ఫ్రమ్ పోస్టింగ్ అబౌట్ జీజస్ ఆన్ ద ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా. దిస్ ఈజ్ దట్ ద బెస్ట్ సిస్టమ్, జీజస్ ఈజ్ కమింగ్ సూన్, కీప్ యువర్ ఆయిల్ ల్యాంప్స్ ఫుల్. ఇక్కడ ఒక వ్యక్తి తెలియజేస్తున్నాడు, పోస్టింగ్స్, యేసు ప్రభు గురించిన పోస్టింగ్స్ కానీ యేసు ప్రభు గురించి ఏమీ కూడా తెలియజేయకూడదు, పబ్లిక్లో బైబిల్ తీసుకెళ్ళకూడదు అని తాను ఫిబ్రవరిలో ఒక అనౌన్స్మెంట్ని తాను చేశాడని చైనాలో ఉన్న కొంతమంది తెలియజేస్తూ వచ్చారు. ఆ అనౌన్స్మెంట్ చేయగానే భారత ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనౌన్స్మెంట్ చేయగానే అదే రీతిగా మరలా కరోనా విస్తరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కరోనే కాదు, భయంకరమైన వ్యాధనలు, ప్రపంచం మీదకి భయంకరమైన ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి. చేసినది తెలియక బుద్ధిహీనతతో ఫరో వాళ్ళు నష్టపోయాడు. చివరికి ఏమైపోతాడు తెలుసా, చైనాలో ఉన్న ఆ వ్యక్తి దేనికి లేకుండా వెళ్ళిపోతాడు. ఇది నాలో చూస్తే కరెంటు కోతలు, ఒకవైపు భయంకరమైన యుద్ధాలు, కరువులు, ఆటంకాలు, ఇవన్నీ ఏంటి, మనుషుల పాపం వల్ల కాదా వచ్చేది? దేవుడు చెప్పిన మాట వినని కారణం వల్ల కాదా? వినని కారణం వలన వాయువర్స లేని పాపం, వ్యభిచారము, దొంగతనము, భక్తి అని చెప్పుకొని పాపం చేయని ఇళ్ళని చేయటం వలనే పాపం మీదకి వచ్చింది. 2వ దినవృత్తాంత పత్రికలో గ్రంథంలో రాయబడ్డ ప్రకారం తన్ను తాను తగ్గించుకోమని దేవుడు చెప్తున్నాడు. వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు దేవుడు. దేవుడు స్వస్థపరుస్తానాడు. ఈ దినాల్లో భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి. క్రీస్తు నమ్మిన వారి మీద, క్రైస్తవుల మీద, చర్చల మీద దాడులు జరుగుతున్నాయి. రానే వస్తుంది, రాకుండా మానదు. భయంకరమైన ఉగ్రత ప్రపంచం మీదకి వస్తుంది. కానీ దేవుని నమ్మిన బిడ్డలు తప్పించబడతారు. దేవుని నమ్మిన బిడ్డలు తప్పించబడతారు, మిగతా వారు విడవబడతారు. భయంకరమైన శిక్ష, నరక పాత్రులుగా అవుతారు. అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. వారి పాపాన్ని ఒప్పుకొని తప్పించబడినని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. కానీ మేము సాతాను మార్గంలోనే వెళ్ళిపోతాం, వాడి దగ్గర బాగుందని వెళ్తున్నావా, వెళ్ళు, కానీ రక్షించేవాడు ఉండడు.
రక్షించే నాదుడు దొరకడు. దేవా నా పాపాన్ని క్షమించయ్యా, నా హృదయంలోకి రండయ్యా, నా జీవితాన్ని మార్చండయ్యా అని అడిగితే దేవుడు నీ పాపం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేశాలు ఒక్కటొక్కటి దేశాలు యుద్ధాలకు సిద్ధమవుతూ ఉన్నాయి. భయంకరమైన ప్రమాదములోకి వెళ్తున్నాయి. దేశాలన్నీ ఏకమవుతున్నాయి. ఆధిపత్యం కావాలని వెళ్తున్నాయి. ఇంకా ఇలాంటి క్రైస్తవుల బాధ గురి చేసే పరిస్థితి ఉంటే, అది చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఏదైనా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు ఆయన ఉగ్రత వస్తుంది. ప్రకటన గ్రంథం 1:7-9 వచ్చిన ప్రకారం ప్రతి నేత్రం ఆయన చూచును రొమ్ము కొట్టుకుంటారంట. ఇదంతా అబద్ధం అనుకుంటున్నారేమో, కానీ యేసుక్రీస్తు వారు త్వరలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవా నా హృదయంలోకి రండి, నా పాపాన్ని క్షమించిన అడగండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వారికి రక్షణ కలిగేలాగన సహాయం చేయండి. పరిశుద్ధుడైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. చైనాలో జరుగుతున్న ఆ యొక్క దారుణమైన పరిస్థితి నుంచి విడుదల చేయండి. ప్రపంచానికి రక్షణ దయచేయండి. అధికారులు మారాలా మార్పు చెందాలా. దయచేసి తప్పించమని, ప్రపంచ ప్రజలందరినీ రక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.